प्रेम करता है दीवानों, यीशु मसीह चंगाई करता है दीवानों, यीशु मसीह चंगाई, यीशु मसीह के पास आओ। Yeah.
ఆ కృప ద్వారానే మనం ఏదైనా చేయగలం, కృప ద్వారానే ఏదైనా సాధించగలం, కృప ద్వారానే మనం ఎన్ని పొందుకోగలుగుతామని ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. ఆ కృప గురించి కొన్ని మాటలు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. మన దేవుడు కృపగల దేవుడు అనే అంశాన్ని గడిచిన రెండు రాత్రులు ఈ ఉదయకాల సమయం కూడా మీకు నేను చూపించాను. మరి ఇంకెవరైనా చూడాలి, ఆ కృప గురించి తెలుసుకోవాలనుకుంటే మరి ఇండియన్ రివైవల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్లోకి మీరు వెళితే అక్కడ మరి ఆ మొదటి రాత్రి రెండో రాత్రి వీడియోస్ అప్లోడ్ చేయబడినాయి. కాబట్టి మీరు వాటిని చూడొచ్చు, వినొచ్చు అని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ఉదయకాల సమయంలో కొంచెం టెక్నికల్ ప్రాబ్లము, సౌండ్ సిస్టమ్ సరిగ్గా మరి మీ వాయిస్ వినపడలేదని చాలా తర్వాత మేము గమనించాం. కొంతమంది మెసేజెస్ పెట్టారు. మరి ఇప్పుడైతే కొంచెం బాగానే ఉందనుకుంటున్నాం. అదంతా కూడా సెట్ చేయడానికి దేవుడు ఎంతో కృప చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా ఆశ ఏంటంటే ఇదేదో ఖాళీగా ఉన్నాం ఇలాగ అందరూ కూడా ఈ పనిలోకి ఎవరు దిగరు. రోజు వాక్యం చెప్పాలంటే చాలామందికి చాలా భయము, ఆందోళన, ఎక్కడి నుంచి అంశాలు తీసుకొస్తాను. కానీ నేనైతే దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన మరి జూన్ మాసం కానీ ఫిబ్రవరి 27 నుంచి ప్రతి రాత్రి కూడా 100 రోజులు నేను దగ్గర దగ్గర వాక్యం చెప్పడం జరిగింది. ప్రతిరోజు ప్రభు మీదే ఆధారపడి ఒకే ఒక వచనాన్ని తీసుకున్న దేవుడు ఎంతో అద్భుతంగా అనేక విషయాలు మాట్లాడుతూ బలపరిచారు. అలాగే మరి ప్రతి నెలలో ఈ 5 రాత్రులు కూడా అలాగే దేవుని సన్నిధిలో ఆధారపడి కొన్ని అంశాలు తీసుకుని కొన్ని టాపిక్స్ ద్వారా అనేకులు బలపరచాలని, వాళ్ళని లేవనెత్తాలని. అలాగే కార్యక్రమాలు మరి ప్రార్థనా ఛానల్లో అవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదయకాలం రోజు ఉదయకాలం మరి 8 గంటలకు అలాగే సాయంకాలము మరి మచిలీపట్నం ఏరియాలో 12 గంటలకు అలాగే ఇక్కడ రాత్రి 11 ఇంటికి కూడా అలాగే వాక్యాలు వస్తూ ఉన్నాయి. మరి ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉన్నారు. అలాగే రివైవల్ వాయిస్ని నిజంగా మీరు ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. దేవుని కృప ఎంతో భయంకరమైన శోధన గుండా మేము వెళుతున్నప్పటికీ కూడా దేవుని పనిని ఆపకూడదు, దేవుని పనిని చెయ్యాలి. ప్రభు మనం పిలిచింది పని కొరకే అన్న ఉద్దేశంతో మరి ఎంత మాత్రం కూడా పనిని ఆపకుండా దేవుని సన్నిధిలో సాగిపోతున్నామని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా మా జీవితంలో అనుకోని సంఘటన, ఎంతో భయంకరమైన సంఘటన, అసలు ఊహకు అందకుండా అసలు కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అయ్యో మనకేలా జరిగిందా, నా జీవితంలో దేవుడు ఇలా అనుమతించారా అని చెప్పి ఒక్కోసారి తెలియని బాధ వేదన కలుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని పని చేయాలి, ఖచ్చితంగా దేవుని పని చేయాలి. దేవుని సువార్తను అనేకులకు ప్రకటించాలి, ఈ సత్యాలు అనేకులకు చెప్పాలి. సాతానుగాడు అబద్ధికుడు, మోసగాడు అన్న విషయాన్ని నేను చెప్పాలి అందరికీ అనే ఉద్దేశంతో. వాడికి భయపడాల్సిన అవసరం లేదు, వాడు మనల్ని ఏమీ చేయలేడు, వాడు ఊరికే ప్రిటెండ్ చేస్తున్నాడు గర్జించు సింహం వలె, వాడు ఎవరు మృంగుదాన్ని నటిస్తున్నాడు అంతే, వాడు మనల్ని ఏం చేయలేదు. ప్రభు వాడు తలను చితక్కొట్టాడు, వాడు మన పాదాల కింద పెట్టాడు, కాబట్టి వాడిని మనం నమ్మటానికి వీల్లేదు, వాడి కబంధ హస్తాల్లోంచి అనేకులను విడిపించాలన్న ఉద్దేశంతో మరి ఎంతో బాధ్యతగా దేవుని పని చేయాలని ఇష్టపడుతూ ఉన్నాం. అందుకే ఈ సువార్తలను ప్రకటిస్తూ ఉన్నాం. అందుకే ఈ లైవ్ మాధ్యమం ద్వారా మీ గృహాల్లోకి వస్తూ ఉన్నాం. అలాగే ఈ టీవీ ప్రోగ్రామ్స్లోకి వస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకులకి ఈ సువార్తను ప్రకటించాలి. సత్యాన్ని చాలా మరుగు చేసి సత్యం తెలియపరచకుండా అనేకుల్ని వాడు ఒక అజ్ఞానంలోకి, నా జనులు అంటే జ్ఞానం లేక నశించిపోతారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి జ్ఞానం ఎక్కడుంది, దేవుని వాక్యంలో ఉంది జ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని అనేకులకి చెప్పాలి, ఈ ప్రభుని గురించి చెప్పాలి, ప్రభుని కృప గురించి చెప్పాలి, ప్రభు యొక్క రక్షణ గురించి చెప్పాలి, ఓ దేవుని రాకడ గురించి చెప్పాలి, పరలోకం గురించి చెప్పాలి, నరకం గురించి చెప్పాలి, అనేకులకి దేవుని సువార్తను ప్రకటించాలి. కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది హేళన చేయొచ్చు. ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు పని మాత్రం ఆపడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు కృపామయుడు అన్న విషయాన్ని మీకు కొన్ని విషయాలు నేను చూపించాను. నిజంగా ఆయన కృపగల దేవుడు, కరుణా కటాక్షము కలిగిన దేవుడని మరి పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని వాక్యాలు నేను మీకు చూపించాను. అలాగే ఈ కృప ఎవరి ద్వారా వచ్చిందని కూడా మనకు తెలుసు. ఒకసారి అదొక మాట విని తర్వాత మనం ముందుకు సాగిపోదాం. యోహాన్ సువార్త 1వ అధ్యాయము 16
పదహారు పదిహేడు వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితి మీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన పరిపూర్ణతలోంచి మనం అందరం ఏం చేసామంట, కృప వెంబడి కృప పొందితిమి. ఆల్రెడీ దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. రక్షణ పొందిన నాటి నుంచి కృపకు నువ్వు యాక్సెస్ అవుతావు. రక్షణ పొందిన నాటి నుంచి ప్రభువుని సొంత రక్షుడుగా స్వీకరించి ఆయన నీ హృదయంలో ఆయనకి స్థానమిచ్చి ఆయన్ని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఆయన కృప నీ మీద యాక్టివేట్ అవడం ప్రారంభించింది. ఆ కృప నిన్నేం చేస్తుంది, కృప వెంబడి కృపతో నిన్ను నడిపించుకుంటూ తీసుకుని వెళుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన పరిపూర్ణతలోంచి మనం అందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చూసారా, కృపయు సత్యము ఎవరి వల్ల కలిగిందట, యేసుక్రీస్తు ద్వారా కృప కలిగి. అంటే యేసుప్రభువారి లోకానికి వస్తూ ఏం తీసుకొచ్చాడు, ఆ గ్రేస్. ఇది ఫ్రీ అన్నమాట, ఇది దీనికి ఏం చెల్లించక్కర్లా. మీ ప్రభు వైపు తిరిగితే ప్రభు మీకు ఏం చేస్తాడంటే ఆయన కృపను మీకు ఇస్తాడు. చూడండి, కొన్నిసార్లు అండి చాలామందికి కొన్ని వాళ్ళ జీవితంలో ఉన్న విషయాలను వదిలేయాలని ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. పాస్టర్ గారు, ఒకప్పుడు నేను దాని వెనకబడ్డాను, ఇప్పుడు దాన్ని వదిలేయాలంటే అది నన్ను వదలట్లేదంటారు. ఒకప్పుడు పాపం వెనక పడతాం, అది చేయటానికి దానిని వెతుకుతూ దాని వెనక వెళ్ళిపోతాం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది, అయ్యో ఈ పాపం నేను వదిలేయాలి, నాకు దీనివల్ల నాకు నష్టం కలుగుతుంది, దీనివల్ల నా అనారోగ్యం వస్తుంది, దీనివల్ల నేను అనారోగ్యం పాలైపోతున్నాను, దీనివల్ల నా జీవితం పాడైపోతుంది, నా కుటుంబం పాడైపోతుంది, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, కాబట్టి దీన్ని వదిలేయాలి అని అనుకుంటారు, కానీ అది వదలదు. ఒకరోజు ఒక ఆయన, అయ్యా ఎందుకు ఆ సిగరెట్ తాగుతూ మానేయొచ్చు కదా అంటే, అయ్యా నేను వదిలేయాలని ఎంత ప్రయత్నిస్తున్నాను, అది నన్ను వదలటం లేదు. ఒకప్పుడే దానికోసం నేను పరిగెత్తాను, ఇప్పుడేమో అది నన్ను పట్టుకుని వదులుదామంటే నా వల్ల కానే కాదు. అలాంటప్పుడు నీకేం కావాలో తెలుసా, దేవుని కృప కావాలి. కృప ఉంటే ఖచ్చితంగా నీ వల్ల కాని పనులన్నిటిని అది చేసి పెట్టు. కాబట్టి మనకేం కావాలి, దేవుని కృప మనకు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపతోనే పనికిరాని తీగలన్నీ కట్ చేయబడతాయి. అందుకే ప్రభు అన్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఏ తీగనాలో అంట కట్టుబడుద్దో ఆ తీగలోకి ఏమొచ్చుద్ది, నా కృప ప్రవహించి వాళ్ళల్లో ఉన్న పనికిరాని తీగలన్నిటిని కూడా నేనేం చేస్తాను తెలుసా, నేను కాదు ప్రభు చెప్పారు ఆ మాట, ఆయనే తీసి పడవేస్తాడు. ఎందుకని, నువ్వు ఫలించటం కొరకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప ఎవరిచ్చారయ్యా అంటే, ఇది దేవుని వరం. ఎవరిచ్చారంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తూ ఆ కృపను మనకిచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ రాత్రి మనం తెలుసుకునేది ఏంటయ్యా అంటే, మనం కృపచేతే రక్షింపబడ్డాం. మనం ఎలా రక్షించబడ్డాం, సొంత కార్యాల వల్ల కాదు, మన నీతి వల్ల కాదు, లేకపోతే మనం ఏదో మంచి వాళ్ళమని కాదు, కానీ కేవలం కృపచేతే మనం రక్షించబడ్డాం. మన యొక్క అంశము, మనం కృపచేతే రక్షించబడ్డాం. వాక్యాన్ని చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3:23-25 ఏమనుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. ఏ భేదం లేదండి, కుల భేదం లేదు, స్టేటస్ భేదం లేదు, లేకపోతే హోదా భేదం లేదు, ఏ భేదం లేదంటే అందరూ ఏం చేశారంట, పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎవరు కూడా పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఎవరో తెలుసు, నా తల్లి పాపమందే నన్ను గర్భము ధరించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆదామవ్వలు చేసిన పాపం నుంచి అదే పాపము సమస్త మానవాళిలోకి అది సంక్రమించింది, అలా కంటిన్యూ అవుతుంది. ఎవరు కూడా నీతిమంతులు లేరు, ఎవరూ కూడా పాపం లేని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ పాపులే, అందరూ పాపులే. దేవుని నమ్ముకొని వారు, దేవుని సన్నిధిలో సాగని వారు, ప్రభువుని సొంత రక్షుడిగా స్వీకరించిన వారందరూ కూడా పాపులు. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏమవుతున్నారంట, పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు
ఆయన కృపచేతనే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్మే వారికి ఏమవుతుంది? ఆయన కృప వస్తుంది. ఈరోజు మనం రక్షింపబడ్డామంటే పాప జీవితం నుంచి ఒక రక్షణ జీవితంలోకి పాప పరిహారం పొంది యేసు రక్తంతో కడగబడి ఒక నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నామంటే అది కేవలం దేవుని కృప చేత, ఉచితముగా ఇవ్వబడిన కృప, ఒక వరముగా ఇవ్వబడిన కృప. మన కార్యాల వల్ల, ఏ మనుషులు చేసే దాన ధర్మాల వల్ల, లేకపోతే ఏ మనుషులు మంచిగా ఉండడం వల్ల ఎవరు కూడా పాపరహితుడిగా మారలేడు. పాపానికి వచ్చే జీతం మరణం. పాపంలో ఉన్నవాడు కృప లేనివాడు. ఆ పాపులను రక్షించడం కొరకు ఈ కృపామయుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేశాడో తెలుసా? నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇట్స్ ఫ్రీ అండి. దేవుని కృప ఉచితమైంది. ఈ కృప ఎంత శక్తివంతమైందంటే ఈ కృప నీ బ్రతుకును మార్చేస్తుంది. ఈ కృప నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. ఈ కృప నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ కృప నీ తలరాతను మార్చేస్తుంది. ఈ కృప ఎవరి ద్వారా వచ్చిందంటే నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చింది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దీనికి ఏమి నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభు వైపు తిరిగి, అయ్యా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి. నీ కృప ఉంటే నేను నీతిమంతుడిగా మారు. నీతిమంతులు అంటే ఏంటో తెలుసా? రైచియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. రైచియస్నెస్ అంటే ఏంటంటే రైట్ స్టాండ్ విత్ గాడ్, దేవునితో సరిసమానంగా నిలబడుట. ఒకప్పుడు పాపం చేస్తున్నావు, పాపులు దేవునితో సరిసమానంగా నిలబడలేడు. పాపము పరిశుద్ధ దగ్గరికి వెళ్ళదు. పాపము పరిశుద్ధ కలిసి నడవదు. ఉంటే పాపులుగానే ఉండాలి, లేకపోతే పరిశుద్ధంగా ఉండాలి. అంతేగాని ఆదివారం పరిశుద్ధత, సోమవారం నుంచి పాపులుగా ఉంటే ఏమి, రెండు పడవల మీద కాలు వేసిన వాడు గమ్యస్థానానికి చేరలేడు. కాబట్టి దేవుడు పాపంలో ఉన్న వ్యక్తిని చూచి తన ఉచితమైన కృపిచ్చి ఆయన రక్తంతో నిన్ను కడిగి నీ పాపాలన్నీ పరిహార్తంగా నిన్ను ఆ హిస్సోపుతో కడిగినట్లుగా హిమము కంటే తెల్లగా నీ దోషాలన్నిటినీ తీసివేసి నిన్నేం చేశాడో తెలుసా? నీతిమంతుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని కృపచేతే మనం రక్షించబడ్డాం. దేవుని కృపచేతే మనము ఈరోజు ఈ స్థితిలో మనం ఉండగలుగుతున్నాం. మనం ఏమై ఉన్నామంటే అది దేవుని కృపే. బై హిస్ గ్రేస్ ఓన్లీ వీఆర్ లివింగ్. ఈరోజు ఈ విధంగా మనం జీవిస్తున్నామంటే అది దేవుని యొక్క కృప. ఆ కృప నిన్ను వెంటాడుతూ, కృప వెంబడి కృపవిస్తూ నిన్నేం చేస్తున్నాడో తెలుసా? నీ జీవితాలు ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఆ కృప పొందాలి అంటే ప్రభు వైపు నువ్వు తిరగాలి, ప్రభు వైపే నువ్వు చూడాలి. ఏ కష్టం వచ్చినా ప్రభు వైపే చూడాలి, ఏ నష్టం వచ్చినా ప్రభు వైపే చూడాలి, ఏ సమస్య వచ్చినా ప్రభు వైపే చూడాలి, ఎటువంటి బాధ అయినా సరే ప్రభు వైపు చూడాలి. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడో తెలుసా? అయ్యో నువ్వు ఇంతకాలం ప్రార్థించావు, నీకేం కలిగింది? ఇంతకాలం ప్రార్థించావు, నీకేం మేలు కలిగింది? ఇంతకాలం నువ్వు ప్రార్థించావు, నీకేం లాభం కలిగింది? ఇంతకాలం ప్రార్థించావు, నీకు నష్టమే వచ్చింది కదని వాడు అనేక రకాల అబద్ధాలు చెప్తూ ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను. నిజముగా ఆయనకు మొర్ర పెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న దేవుడు నీకు నీకు కావలసిన విధముగా ఆయన కృపనికి ఇస్తాడు. ఆ కృపచాతే నువ్వు ప్రతి విషయంలో జయం పొందగలుగుతావు. ఆ కృపచాతే నువ్వు కలికరాన్ని పొందగలుగుతావు. ఆ కృపచాతే పోగొట్టుకునేవని సంపాదించుకోగలుగుతావు. ఆ కృపచాతే ప్రభువుకి నువ్వు ఇష్టమైన బిడ్డగా మార్చబడుతావు. కృప లేకుండా నువ్వేమి చేయలేవు. చాలా మంది ఈ కృప లేకుండా బ్రతకాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. నీ వల్ల కాదు, 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 కాదు. అందుకే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా నా దాని అర్థం ఏంటంటే నా కృప లేకుండా మీరేమి కూడా చేయలేవు. ఒక్క ఇంచు కూడా నువ్వు జరగలేవు, ఏది సాధించలేవు. ఈరోజు వరకు సజీవులుగా మనం ఉన్నామంటే, మనం చేయగలుగుతున్నా అంటే, ఉదయం లేచి మన జాబ్స్కి వెళుతున్నామంటే, ప్రతి నెల జీతం తెచ్చుకుంటున్నామంటే, వాహనాలు నడుపుతున్నామంటే, ఉదయం వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే, కేవలం ఏంటో తెలుసా? ఆయన కృపను బట్టే మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన కృపే మనకేం చేసిందో తెలుసా? రక్షణ ఇచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా అందుకే అంటున్నాడు చూశారు కదా మనం 23 24 కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు అంటే ఈ కృప ఎలా యాక్టివేట్ అవుద్దండి ఇక్కడ చెప్పాడు నమ్మే వాళ్ళకి యాక్టివేట్ అవుద్దండి ఈరోజు అనారోగ్యంతో నువ్వు ఉన్నావు నువ్వు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు ఆ కృప పని చేయాలి ఈ కృప గురించి మీరు వింటున్నారు ఆయన కృపామయుడు అని విన్నారు ఈ కృపే పనిచేస్తుందంట ఈ కృపే స్వస్థపరుచుద్దంట ఈ కృపే లేవనెత్తుద్దంట ఈ కృపే సహాయం చేస్తుందని మీరు వింటున్నారు కానీ ఈ కృప నీలో యాక్టివేట్ అవ్వాలంటే ఏమంటున్నారు నమ్మితేనే నమ్మితేనే నీకు రక్షణ నమ్మితేనే నీకు స్వస్థత ఆ కృప నీలో పనిచేయాలి అంటే ఆ కృపకి కావాల్సిన మొదటి ఆ కృపకి కావాల్సిన మెయిన్ ఏంటో తెలుసో సోర్స్ నువ్వు నమ్మాలి నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు నాకు నష్టం కలిగినా నా ప్రభు నన్ను విడిచిపెట్టలా ఒకవేళ నా జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినా నా ప్రభు నన్ను విడిచిపెట్టలా ప్రభువుకు తెలియకుండా ఏది జరగలేదు ప్రభువుకి సమస్తము తెలుసు ఆయన కృప నన్ను బలపరచు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా మనలను బలపరుచుద్ది ఆయన కృప మనల్ని లేవనెత్తుద్ది ఆయన కృప మనల్ని నిలబెట్టుద్ది ఎందుకంటే ఆయన కృపే మనల్ని ఏం చేసింది రక్షించింది యు హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ ఎస్ హీ ఈజ్ మై గాడ్ హీ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఎప్పుడు నమ్మాలి నా దేవుడు నాతో ఉన్నాడు ఖచ్చితంగా నా జీవితంలో నాకు మేలే చేస్తాడు కీడు ఎంత మాత్రం కూడా చేయడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకవేళ శారీరకంగా మనం అనుకున్నాం ఈరోజు మా బిడ్డ కోల్పోయినప్పుడు అది మన దృష్టిలో శారీరకంగా చూస్తే ఎంతో కోల్పోయాం ఎంతో ఓడిపోయాం లేకపోతే అనిపిస్తూ ఉండదు కానీ ఆత్మీయంగా మనం చూస్తే మనకన్నా ముందు ప్లేస్లోకి వెళ్ళాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అమెరికా వెళ్తే ఎవరు పిల్లలు అమెరికాలు అబ్బా ఎంత మంచిదండి అది పిల్లలు అమెరికాలు పరలోకానికి వెళ్తే మాత్రం ఎవరు మెచ్చుకోవట్లేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దానికన్నా బెటర్ ప్లేస్ కదా దానికన్నా మంచి ప్లేస్ కదా ఒక ఏడబాటు నిజంగా ఒక దినాన మనందరూ అబ్రహాం అంట పునాదులు గల పట్నం కొరకు ఏం చేశాడు తెలుసా ఎదురు చూచాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా కొన్నిసార్లు ఈ సందర్భాలు కూడా వెళ్తాం శారీరకంగా ఉన్న బంధాన్ని బట్టి నేను నాకు అనిపించింది ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మా జీవితంలో యేసు ప్రభు వారు ఆయన కొడతంటే ఆ తల్లి ఎదురుగానే నుంచుంది ఎలా ఉండుంటుందంటారు ఎలా ఒకసారి ఊహించండి అది కనుకుంది 30 పెంచారు అదే 30 ఉన్నారు 3.5 పరిచర్య చేశారు యేసు ప్రభుని అక్కడ కట్టేసి కొడుతున్నారు కొరడాలతో మాంసం ముద్దలు వచ్చేస్తున్నాయి మేకలు కొడుతున్నారు సిలువు మోపిస్తున్నారు వాడు తల్లి అక్కడే ఉంది అసలు ఇంకా గుండె ఎలా ఉండుంటుంది ఒకసారి ఆలోచించండి అల్లాడిపోయి ఉంటుంది అయ్యో నా బిడ్డ అయ్యో ఎంత సుకుమారమైపోయింది 30 మాతో ఉన్నాడు అసలు నిజంగా లైవ్లో చూస్తాడు మరి వాడు జూబాబు చనిపోయినప్పుడు ఆ యాక్సిడెంట్లో మేము లైవ్లో చూడలేదు ఊరికే చనిపోయిన తర్వాత చూసాం ఆమె అయితే లైవ్లో చూస్తుంది లైవ్లో ప్రాణం పోతాం లైవ్లో కళ్ళెదురుగా ఇంకా గుండె ఎలా అయిపోయాడు ఒకసారి ఆలోచించండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా నిజంగా ఆవుకి ఎంత భయంకర నిజంగా నేను అనుకుంటాను ప్రభుకి తెలుసు మా తల్లి అంత బాధపడుతుంది అయ్యో అయ్యో మా తల్లి బాధపడుతుంది కానీ దిగాడు ఆయన కాదు 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 అమ్మ నువ్వు బాధపడినా పర్వాలేదు ఒక దినాను నువ్వు నా దగ్గరికి వస్తావు పరలోకలం తర్వాత పెంతుకొస్తే దినాను పరిశుద్ధాత్మ పొందుకుంది చక్కగా అందరితో పాటు ఉంది ఆ పరలోకంలో ప్రభుతో పాటు ఉండి ఉంటుందామా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు బాధ తాత్కాలికమమ్మా ఒక దినాన మహా ఆనందం నువ్వు చూడబోతున్నావు గొప్ప ఆనందాన్ని చూడబోతున్నావు ఈరోజు ఈ పరిస్థితి కూడా నేను వెళ్ళకపోతే ఇదిగో నీ తర్వాత రాబోతున్న జనరేషన్కి రక్షణ లేకుండా అయిపోతుంది రాబోతున్న జనరేషన్కి కృప లేకుండా అయిపోతుంది కాబట్టి నేను ఈ పరిస్థితి గుండా వెళ్ళాల్సిందే ఇలా వెళ్ళటం ద్వారా అనేకులు రక్షింపబడతారు అనేకులు లేవనెత్తబడతారు అనేకులకి కృప దొరుకుద్ది ఒకవేళ దేవుడు ఈ పరిస్థితి గుండా మమ్మల్ని నడిపించింది రాబోయే జనరేషన్ కి ఉపయోగపడే బిడ్డలుగా అనేకులు లేవనెత్తే బిడ్డలుగా దేవుడు అనుమతిచ్చాడేమో మాకు తెలియదు ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరిచాడు అలాగే దేవుని సందులో సాగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు మేము ఇలా నిలబడి దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నానంటే అది కేవలం దేవుని కృప దేవుని కృప ఇక్కడ కూర్చున్నామంటే ఎంతో దుఃఖం బిడ్డను చూస్తే దుఃఖం ఇంట్లో అసలు ఒక 45 అయింది ఇప్పటికి 15 అయినా కానీ అలాగే నిలబడి దేవుని సందులో వాక్యం చేద్దాం
మన కొన్ని చోట్ల వాక్యం చెప్పడానికి పిలిచారు. వాళ్ళకి నేనేమి చెప్పలేదు, చెప్తే వాళ్ళు వద్దులే పాస్టర్ గారు అంటారేమోనని చెప్పకుండా అని వెళ్ళాను. దేవుని వాక్యం 15 మంది యవనస్తులు బాప్తీసాలు పొందారు. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్య గారు ఎంత సంతోషం, ఇది మిషన్ చర్చ్ పాస్టర్ గారు, కానీ మీరు వచ్చి కదిపారు, నిజంగా ఎంత అద్భుతం జరిగింది, అందరిలో చాలా మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను కాదు, ప్రభు కృప అక్కడ ఏం చేసిందో తెలుసా, పనిచేసి వారి జీవితాలను మార్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభు కృప వల్లే మనం రక్షింపబడుతున్నాం. మన శక్తి మన బలం కాదు, ఆయన సమస్తాన్ని సిద్ధపరిచాడు. వాటిని మనం తీసుకోవాలంటే నమ్మాలి. నమ్మినప్పుడు కృప యాక్టివేట్ అవుతుంది. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా, ఆ రక్షణ నీకు ఇస్తుంది, స్వస్థత నీకు ఇస్తుంది, విడుదల నీకు ఇస్తుంది. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నీకు సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది నీ దగ్గరకు వచ్చేటట్లుగా కృప చేస్తుంది. కాబట్టి మనం అంట 24, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీతిమంతులుగా ఏమవుతున్నామంట, మనం తీర్చబడుతున్నాం. అసలు దేవునితో సరిసమానంగా నిలబెట్టడం ఎవరి వల్ల కాదు, ఆ కృపే మనల్ని ఏం చేసిందో తెలుసా, నిలబెట్టింది. దేనికి స్తోత్రాలు. కృపే మనల్ని ఏం చేసిందో తెలుసా, నిలబెట్టి ఈరోజు ఈ విధంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మా పక్షానున్నాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడని మనం అనగలుగుతున్నామంటే ఆ కృప ఉంది కాబట్టి మనం ఆ మాటలు అనగలుగుతున్నాం. లేకపోతే మనం ఆ మాటలు మనము అనలేము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కృపామయుడు. ఆ కృపామయుడు మనల్ని ఏం చేశాడు తెలుసా, కృపచేత మనలను రక్షించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఈ లోకానికి కృపను తీసుకొచ్చారు. ఆ కృపే మనల్ని ఏం చేస్తుందో తెలుసా, ఇప్పటి వరకు నడిపిస్తుంది. రక్షణ భాగ్యాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.